Gun for me. ఏంటి విషయం అన్నా? అక్కడ ఇద్దరు నించుని గోడ మీద వచ్చబోస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? చూడన్నా, హడావుడి చేస్తున్నారు. అయ్యో, కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోలైపోయింది. రే, ఏంటి సెక్యూరిటీరా? అన్నా, అర్జెంట్ ఏం లేదన్నా, నిదానంగా. బ్రో, ఇదే కుబేరం లైట్ నుంచి వెళ్దాం. సార్, ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా, ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్, చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్, అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నిన్ను ఆక్షన్లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చావు. నిన్ను ఏ టోర్నమెంట్కి పంపించట్లేదు. నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్, నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్? అది యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు. నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్, అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్, అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా. బాయ్స్, మీరు కంటిన్యూ చేయండి.
రన్నింగ్ రేస్ పెట్టుకున్నా తెలుసు నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు పందాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకున్నా. అయితే నువ్వు అలాగే సంఖలో పటాసు, ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పడదుబ్బాడు. పటాసు తగలెట్టి రేంజ్కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, ధూపం వేయకూడదు నాన్న. ధూపం వేయకపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి చావంట్రా. గోల్సా, దీని అంతటికి కారణం ఎదురింటి సాధన. గోల్సా, దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యంరా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చేవారా నేను వచ్చేస్తానా. ఏం వినయం? తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల, చాలా సేపటి నుంచి నుంచున్నా, మీకేం కావాలి? ఒక రూపాయి చిక్కండి. ఏంటా రాత్రి డర్రు బురన్ సౌండ్? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయ్యా. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడిరా పరువు? సీరియస్గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండిరా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది. ఏమా, స్కూల్కి వెళ్ళే పిల్లవి బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. బెల్ కొడితే సౌండ్ వస్తుంది, వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా, మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావు ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్ళే ఈ రోజుల్లో మన గల్లీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మూల్చాయి తెలుసామ్మా నీకు. అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రోకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండే. కంట్రీ బ్రోట్, ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్, లెటస్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్, ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవమ్మ. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ, వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అమ్మ అరకిలో ఇవ్వు. సరే వదిలేయండిరా, ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, 10 రూపాయలు సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది, ఇదో పెద్ద మ్యాటర్. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగర్ దగ్గర. ఓ గాడ్. అంతలా ఏం చేసిందా పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? అమ్మయ్యా, సాధన అలారం మోగింది, ఇక చకచకా వెళ్ళి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంట్ గా ఇన్ని పూడ్చి పెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. పొద్దున్న చెక్ చేయడానికి ఆ రాయిలు ఎవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా. ఇంకేంటి మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రా, మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది. సాధన అలారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. ఇడి దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు?